ఆన్సర్ ఇవ్వనందుకు విద్యార్థులను వేధిస్తున్నారంటూ ఓయూలో జువాలజీ హెచ్ఓడి వనితా దాస్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె తనను వేధిస్తోందంటూ పీహెచ్డీ స్కాలర్ స్వప్న ఆరోపిస్తోంది. జువాలజీలో రీసెర్చ్ పూర్తి చేయడానికి ప్రొఫెసర్ వనితా దాస్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అంటోంది. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రికి, హోంమంత్రికి ఫిర్యాదు చేశానని చెప్పింది. త్వరలోనే గవర్నర్ను కలుస్తానంటున్న పీహెచ్డీ స్కాలర్ స్వప్నతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. యూనివర్సిటీలో జువాలజీ హెచ్ఓడి వనితా దాస్ పై పోలీస్ కేసు నమోదైంది. తన విద్యార్థిపై విద్యార్థిని వేధించిన కేసులో ఆ కేసు నమోదైనట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు కేసు నమోదు కావాల్సి వచ్చింది, అసలు ఏంటి కారణం అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాధితురాలైన స్వప్న గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి మీకు మీ హెచ్ఓడి గారితో ఉన్న సమస్య ఏంటి, ఎందుకోసం ఆమె మీద కేసు పెట్టారు? 2018 ఫిబ్రవరిలోనే నా థీసిస్ రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ నాకు వైవా పెట్టమనంటే నాకు వైవా పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి సతాయించింది. గత 6 నెలల నుంచి ఇక మేడం నాకు టైం అయిపోయింది, నా ఫెలోషిప్ కూడా పూర్తయిపోయింది, నాకు వైవా పెట్టండి దయచేసి అని నేను అడిగాను. అడిగినప్పుడు కూడా నీ లెటరే రాలేదంటే నేను కంట్రోలర్ దగ్గర పోయాను, మా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ గారి దగ్గర పోయి, సార్ నాకు వైవాకు లెటర్ వచ్చిందా రాలేదా సార్ అంటే, అమ్మ నేను ఎప్పుడో పంపాను 2018 అని ఆయన చెప్పేదాకా నాకు తెలియలేదు, అది డిపార్ట్మెంట్కి కూడా వచ్చిందంట, నాకు ఆ విషయం తెలియదు. సరే సార్, ఇప్పుడు ఏదో జరిగింది, మరి నాకు ఇప్పుడు నేను వైవా పెట్టుకోవాలనుకుంటున్నా అంటే సరే అమ్మా అని చెప్పేసి ఇంకొక లెటర్ పంపించారు కంట్రోలర్ గారు. మరి లెటర్ పంపించగానే ఈమె వైవా పెట్టాలి, కానీ నేను వైవా పెట్టను అని ఆ లెటర్కు కౌంటర్ లెటర్ రాసి పంపిందండి. అసలు ఏ విషయంలో నాకు డాక్టరేట్ ఇవ్వడానికి ఇంత ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తుంది ఈమె, అంటే ఏది లేకపోతే ఎందుకు ఆపుతుంది ఈమె, మీరు అర్థం చేసుకోండి. అక్కడ లెటర్కు కౌంటర్ లెటర్ రాసిందంటేనే అలా మర్మం అర్థమవుతుంది మనకు, ఈమెకు ఫెలోషిప్ వచ్చింది, ఈమెకు అన్ని రకాలుగా ఇది ఉంది కాబట్టి నాకు కొద్దిగా అంటే 2 లక్షలు లంచం ఇస్తే బాగుండు, ఆ లంచం ఇవ్వాలి అని చెప్పేసి నన్ను డిమాండ్ చేసింది. అందుకు మధ్యవర్తిగా ఆమె స్కాలర్ టి గిరిప్రసాద్, ఆయన కూడా మా బ్యాచ్కు చెందిన విద్యార్థి, ఆయన ద్వారా అడిగిపించింది. అంతేకాకుండా ఆ పిల్లగాడు ఎక్కడ పోయినా కానీ నా గురించి బ్యాడ్గా చెప్పడాలి, నువ్వు డబ్బులు ఇవ్వనంతసేపు నీ గురించి ఇట్లే చెప్తా, ఈమె పిహెచ్డి ఈమె రాయలేదు, వీళ్ళు రాసిర్రు వాళ్ళు రాసిర్రు ఇది చేసిర్రు ఆమె పేపర్లు లేవు అట్లా చెప్తా ఉంటుంటే ఓ మానసిక వ్యధ అయిపోయింది నాకు. అయితే గత 15 రోజుల క్రితం మా గైడ్ కూడా వచ్చింది, ఆఖరికి వీళ్ళు ప్యానల్ పంపారు, ప్యానల్ పంపి వైవా పెట్టమని అప్పుడు గొడవ చేస్తే పంపారు. వైవా డేట్ ఇచ్చినాక మా గైడ్ వచ్చినాక మళ్ళీ లేనిపోని రూల్స్ చెప్తుంది, లేని రూల్ అని నాకు ఆపాదిస్తుంది, మళ్ళీ రీసబ్మిషన్ అంటే. మామూలుగా యూనివర్సిటీలో గైడ్ల నుంచి పిహెచ్డి స్కాలర్స్ కు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తో మీకెందుకు ఇలాంటి గొడవలు వస్తున్నాయి, ఏం ఆశించి మీ మీద ఆమె కంప్లైంట్ చేసింది, పోలీస్ స్టేషన్ లో మీ మీద కేసు పెట్టింది, మీ వారి మీద కేసు పెట్టింది? ఏం ఆశించిందంటే ఈమె డబ్బులండి, ఈమెకు కొద్దిగా డబ్బు వ్యామోహం ఎక్కువ. గతంలో కూడా ఈమె స్కాలర్స్ అసలు ఈమె ప్రొఫెసర్ అయినప్పటి నుంచి ఎంతమంది ఈమె దగ్గర పిహెచ్డీ జాయిన్ అయ్యారు, ఎంతమంది పిహెచ్డీలు తీసుకున్నారు, ఆ పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళ దగ్గర అసలు ఎంత వ్యధ గురి చేసింది. అలాంటివి నా దగ్గర వచ్చి చాలా సార్లు మొరబెట్టుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు నన్ను కూడా ఈ రకంగా నిజంగా కూడా గైడ్లతో ఉంటుంది అరాస్మెంట్ ఎవరికైనా, కానీ ఈమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈమె బీఓఎస్ ఉన్నప్పుడే నేను తీసి సబ్మిట్ చేసిన అన్ని రూల్స్ రెగ్యులేషన్ చూపించుకొని సబ్మిషన్ చేయించుకుంది, మళ్ళీ చేయించుకున్నాక వైవా పెట్టమంటే సతాయించడం ఎందుకండి, అంటే దేనికోసం సతాయిస్తుంది? అంటే దాని మర్మం మనకు అర్థమవుతుంది, ఈమె ఫెలోషిప్ హోల్డర్స్, వీళ్ళు 2 లక్షలు అట్లా ఇస్తే ఈమె వైవా కంప్లీట్ చేస్తా, ప్రధానమైన ఉద్దేశం అది. అంటే ఉస్మాని యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్ లో డబ్బులకు పిహెచ్డీలు అమ్ముతున్నారు అనేది మీ ఆరోపణ? అంతేనండి, తప్పకుండా డబ్బులకు. అందులో ఒక ప్రొఫెసర్ వనితా దాస్ గారు చేసినంత దారుణం గతంలో మరి ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ నేను ఎందుకంటే నాకు ఆధారాలు ఉన్నాయి, నేను ఉద్యమ నాయకురాలు, తెలంగాణ కోసం పోరాడిందని నేను ఇలా గ్రూప్ 2 చరిత్రలో కూడా నా కోసం రెండు లైన్లు ఉన్నాయండి, ఇలా తెలంగాణ ఉద్యమకారిని ఇన్ని రకాలుగా చేసిన నువ్వే మమ్మల్ని, మేము ఉద్యమకారులమైనా చదువులో కూడా మేము తక్కువలేం, అన్నిట్లలో ముందు పోతూనే ఉన్నాం, మమ్మల్ని నువ్వు కావాలని నువ్వు అరాస్మెంట్ చేస్తున్నావు డబ్బుల కోసం అని చెప్పేసి నేను బయటకు వచ్చాను, ఇలా ప్రూఫ్లు ఇచ్చాను, దాని ఆధారాలను బట్టి పోలీసు వాళ్ళు కూడా కేసు నమోదు చేసేసారు ఆమె మీద. ఉస్మానియా యూనివర్సిటీలో డబ్బులు ఇస్తే ఖచ్చితంగా పిహెచ్డి పట్టాలు ఇస్తారని చెప్పేసి, డాక్టరేట్లు ఇస్తారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, వనితా దాస్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా బాధితురాలు స్వప్న చెప్తున్నారు. స్వప్న చేస్తున్న డిమాండ్కు సంబంధించి వనితా దాస్ ఏ విధంగా స్పందిస్తారనేది అందరూ ఎదురు చూస్తున్నారు. యూనివర్సిటీలో మొత్తంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటిది డబ్బులు ఇస్తేనే పట్టాలు ఇస్తారు, డాక్టరేట్లు ఇస్తారనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సింది. కెమెరామెన్ ఫనీతో సుధీర్, NTV హైదరాబాద్.